शोभकृतनाम उगादि संवत्सर शुभाकांक्ष मन प्रीतम नेता मान्यश्री नारा चंद्रबाबु नायडु गारु अम्मा मीरंदरू एदुरेल्लोद्दम्मा सारिनि रानिवंडि सारिनि रानिवंडि మీరందరూ పక్క జరగండి సార్ అధ్యక్షులను రానివ్వండి దయచేసి అధ్యక్షులను రానివ్వండి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి శోభకృతనామ ఉగాది సంవత్సర पंचांग श्रवण चयन कोसम तेलुगुदेशम पार्टी प्रधान कार्यालय मन प्रीतम नेता मान्यश्री नारा चंद्रबाबु नायडु गारी शोभकृतनामा नूतन संवत्सर शुभाकांक्षलु कार्यक्रम जयप्रदं कावालनी कार्यक्रम शुभप्रदं कावालनी मान्य श्री नारा चंद्रबाबु नायडु गारु ज्योति प्रज्वलन चेयवलसिंदिगा कोरुतुन्नाम ज्योति प्रज्वलन चेयवलसिंदिगा मान्य श्री नारा चंद्रबाबु नायडु गारिनि ई समावेशं साधारणंगा आह्वानिस्तुन्नदि शोभकृतनामा नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेयडं कोसम కూర్చోండి ఇటు దారి లేదు అటే పోవాలా ఇటన్న అటేలు పోవాలా అటేలు పోవాలి ఇటు నుంచి చెల్లిపో అటు నుంచి చెల్లిపో కుర్చీ వేయాలి కుర్చీ వేయాలి దయచేసి అధ్యక్షులు రావడానికి ఖాళీ ఉండండి ఇక్కడ శోభకృతనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణం చేయడం కోసం చేసిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశం సాదర స్వాగతం పలుకుతున్నది శోభకృతనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశం మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతున్నది దయచేసి అధ్యక్షుల వారికి దారివ్వండమ్మా దయచేసి దారివ్వండి సార్కి అధ్యక్షుల వారికి దారి తమ్ముడు మీ బుకేలు వెనక్కొచ్చేయండమ్మా ఇప్పుడు కదా ఆఖర్లో దయచేసి సార్కి ప్లేస్ ఇవ్వండి అమ్మా నువ్వు జరగమ్మా బక్కరమ్మా నువ్వు చూడ అటెండర్ ఎవరు ఇక్కడ అందరు నెట్టుకొస్తున్నారు చూడ అధ్యక్షుల వారిని వారి స్థానంలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం శోభకృతనామ నూతన సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రవణం చేయడం కోసం చేసిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది శోభకృతనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణం చేయడం కోసం చేసిన మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశం సాదర స్వాగతం పలుకుతున్నది అయిన వారు దయచేసి మీ మీ స్థానాల్లో కూర్చోవాలి మన ముఖ్య కార్యక్రమం ఉంది పంచాంగ శ్రవణం దయచేసి రావాలండి సార్ మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్
సార్ మీరు మంత్రి అయిన తర్వాత రెచ్చగొడుతున్నారా ఇట్లా మాట్లాడాలని చెప్పి లేకపోతే కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేసుకోవాలి తెలంగాణ మూడు పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా మూడు పిల్లలు చేసి భూతాది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన వారా ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి మన డిస్కషన్ తెలియదు.